हेलो फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू आवर चैनल वीडियो लो मी मुंदुकी ओक इंपॉर्टेंट इन्फॉर्मेशन इव्वडानिकी वच्चानु ओक गुड टॉपिक तो मात्लाडदामनि मी मुंदुकी वच्चानु अयिते निन्नटि वीडियो लो मनं मिल्लेट्स गुरिंचि मात्लाडुकुन्नाम मिल्लेट्स पेर्लु मिल्लेट्स लो रकालु तेलुगुलो वाटिनि एमनि पिलुस्तारु मिल्लेट्स नि मनं ईजीगा एला ऐडेंटिफाई चेयोच्चु ई विषयालु నిన్న మాట్లాడుకున్నాం. అయితే నిన్న మిల్లెట్స్ అంటే మనం సిరిధాన్యాల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇవాళ వీడియోలో అసలు మిల్లెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి న్యూట్రిషన్ ఎలా ఉంటుంది, న్యూట్రిషన్ వాల్యూ ఎలా ఉంటుంది, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అయితే ఈ ఇన్ఫర్మేషన్ కోసం నేను చాలా వీడియోస్ అయితే వినడం జరిగింది, చాలా బ్రౌజ్ చేశాను, ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. ముఖ్యంగా డాక్టర్ కాదర్వలి గారు, ఫుడ్ సైంటిస్ట్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనకి మిల్లెట్స్ గురించి ఒక 3 ఇయర్స్ బ్యాక్, ఒక 2 to 3 ఇయర్స్ బ్యాక్ ఒక చాలా పోరాటంలా చేసి మంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ సోషల్ మీడియాలో తీసుకొచ్చారు. యూట్యూబ్లో మనం కాదర్వల్ గారి వీడియోస్ అయితే ఎన్నో చూడొచ్చు. స్టిల్ నేను కాదర్వల్ గారి వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉంటాను, ఆయన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటూ ఉంటాను. దీనికి రీజన్ మిల్లెట్స్ గురించి అవగాహన పెంచుకోవడానికి. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేనైతే మిల్లెట్స్ ఒక 3 to 4 ఇయర్స్గా స్టార్ట్ చేశాను తీసుకోవడం. నేనే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు మిల్లెట్స్ని మా డైట్లో అయితే ఇంక్లూడ్ చేసుకుంటాం. సో దీనికి రీజన్ ఏంటంటే మెయిన్ బరువు తగ్గడం కోసమే కాదు, మిల్లెట్స్ వల్ల న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి. కాదర్వల్ గారి వీడియోస్ చూశాక కూడా ఇంకా మిల్లెట్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మనం చేస్తున్న మిస్టేక్ ఏంటి, మనం ఏం తీసుకోవాలి, రైట్ వేలో మనం ఏం తినాలి అన్న విషయం అయితే మాకు బాగా అర్థమైంది. సో బరువు తగ్గాలనుకున్న వాళ్ళే కాకుండా న్యూట్రిషనల్ వాల్యూస్, హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి డైట్ కాన్షియసే కాకుండా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కూడా మిల్లెట్స్ అనేవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఈ మిల్లెట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను ఇందాక చెప్పినట్టు చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి వీడియోస్ విని నాకు ఏదైతే అర్థమైందో అది నేను స్క్రిప్ట్గా రాసుకుని మీ ముందుకి షేర్ చేద్దామని అయితే నేను అనుకున్నాను. సో మిల్లెట్స్ అయితే చాలా రకాలే ఉన్నాయి. మనకి తెలియని పేర్లు ఇంకా ఇవి ఇన్ని మిల్లెట్స్ ఉన్నాయా అని మనకి ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అయితే మనకు అనిపిస్తుంది. సో మెయిన్గా మనకి తెలియని మిల్లెట్స్ గురించి పక్కన పెట్టేస్తే వెలుగులోకి వచ్చింది మాత్రం ఒక 8 to 10 ఫింగర్స్తో లెక్క పెట్టచ్చు. వేళ్లతో అయితే మనం ఎన్ని మిల్లెట్స్ ఉన్నాయో అవి లెక్క పెట్టుకోవచ్చు. సో అలా అయితే ఇప్పుడు మనం మిల్లెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. పేర్లతో సహా నేను ఇంగ్లీష్ అండ్ తెలుగు పేర్లతో సహా అయితే మీకు చెప్తాను. లిటిల్ మిల్లెట్స్ సామలు, కోడో మిల్లెట్స్ అరికలు, ఫాక్స్టైల్ మిల్లెట్స్ కొర్రలు, బన్యాడ్ మిల్లెట్స్ ఊదలు, బ్రౌన్ టాప్ మిల్లెట్స్ అండుకొర్రలు, ఫింగర్ మిల్లెట్స్. నిన్న అయితే సిరిధాన్యాలు, బ్రౌన్ టాప్ మిల్లెట్స్, లిటిల్ మిల్లెట్స్ నుంచి బ్రౌన్ టాప్ మిల్లెట్స్ వరకు సిరిధాన్యాలు నిన్న వీడియోలో మనం ఇవి తెలుసుకున్నాం. అయితే ఫింగర్ మిల్లెట్స్ ఇవి వేరే కేటగిరీ, రాగులు, అలాగే పర్ల్ మిల్లెట్స్ సజ్జలు. పర్ల్ మిల్లెట్స్ని మనం సజ్జలు అంటాము, సజ్జలు, దీన్నే బాజ్రా అని కూడా అంటారు. నెక్స్ట్ సార్గమ్ అంటే జొన్నలు, జొన్న రొట్టె, జొన్న దోశ, జొన్న పిండితో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదా, జోవర్. సో సార్గమ్ అంటే జొన్నలు. సో ఇవి మెయిన్ రకాలు, ఈ 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఈ 8 వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ అయితే మనం తీసుకుంటే చాలు. సో ఈ 8 వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ అయితే మనం తీసుకుంటే చాలా చాలా వరకు మనకి ఎక్కువ మన డైట్లో ఇవి ఇంక్లూడ్ చేసుకోవడానికి, రోజుకు వెరైటీస్ తిన్నా మనకి వీక్ డే మండే టు సండే 7 to 8 వెరైటీస్ అయితే సరిపోతాయి. అయితే ఇక్కడ నేను న్యూట్రిషనల్ వాల్యూస్ ఫొటోస్లో యాడ్ చేస్తున్నాను, చూడండి. నేను మిల్లెట్స్తో పాటు వాటి న్యూట్రిషనల్ వాల్యూస్ క్లబ్ చేసి అలైన్ చేసి ఫోటో రూపంలో పెట్టాను. సో అదొక్కసారి మీరు చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఏ మిల్లెట్లో ఎంత న్యూట్రిషన్ ఉందో. సో ఫస్ట్ మనం సామల గురించి మాట్లాడుకుందాం. లిటిల్ మిల్లెట్ సామలు, సామలకి 378 కిలో క్యాలరీస్ ఉన్నాయి. అందులో కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 65.55%, ఫ్యాట్ 3.89%, ఫైబర్ 7.72%, ఐరన్ 1.26%. సో సామల్లో ఇంత న్యూట్రిషన్ ఉంది. నెక్స్ట్ కోడ మిల్లెట్ అరికలు, 353 కిలో క్యాలరీస్, ప్రోటీన్ 8.3 గ్రామ్స్, కార్బ్స్ 65 గ్రామ్స్, ఫ్యాట్ 3.6 గ్రామ్స్, ఫైబర్ 9 గ్రామ్స్. నెక్స్ట్ ఫాక్స్టైల్ మిల్లెట్స్ కొర్రలు, కొర్రలో మనకి 286 కిలో క్యాలరీస్ ఉంటాయి, 11.2 ప్రోటీన్ ఉంటుంది, 63.2 కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, 4 గ్రామ్స్ ఫ్యాట్, 6.7 గ్రామ్స్ ఫైబర్. నెక్స్ట్
బన్యాడ్ మిల్లెట్స్ 398 కిలో క్యాలరీస్. ఊదలు, బన్యాడ్ మిల్లెట్స్ అంటే ఊదలు, 10.5% ప్రోటీన్ ఉంటుంది, 68.8 కార్బోహైడ్రేట్స్, 3.6 ఫ్యాట్ అండ్ ఫైబర్ వచ్చేసి మనకి రెండు రకాలుగా ఉంటుంది ఇక్కడ, సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. సో 4.2% సాల్యుబుల్ ఫైబర్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ 8.4%. నెక్స్ట్ రాగుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. సజ్జల్లో ఫోలేట్స్ ఉంటాయి. జొన్నల్లో మనకి విపరీతమైన ఐరన్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, 24% అనేది మనకి జొన్నల్లో. సో మనకి న్యూట్రిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎక్కువగా మనకి ఫైబర్ అని వింటున్నాం, ప్రతి దాంట్లో ఫైబర్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా చూస్తున్నాం, ఫైబర్ అండ్ ప్రోటీన్ అనేది చూస్తున్నాం. మనకి రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో మనం రైస్ తినచ్చు, మనం చిన్నప్పటి నుంచి తింటున్నది రైసే, కానీ ఎవరికైతే మెయిన్ ఇష్యూగా బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు రైస్ని కొంచెం వరకు అవాయిడ్ చేసి సో ఈ కేటగిరీ ఆఫ్ ఫుడ్స్ అనేవి తీసుకుంటే మంచిది. సో నేను గత డైట్ వీడియోస్లో కూడా ఇవే ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను, రైస్ ఇస్ నాట్ బ్యాడ్ థింగ్ ఆర్ ఐమ్ నాట్ యాంటీ టు ఇట్. సో రైస్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయవలసింది ఈ మిల్లెట్స్లో. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎక్కువగా మనకి ఫైబర్ పర్సంటేజ్ అనేది ఈ మిల్లెట్స్లో అనేది ఉంది. సో ఎక్కువగా మనకి ఫైబర్ ఎందులో ఉంది, ఊదల్లో ఉంది, బన్యాడ్ మిల్లెట్ ఊదల్లో మనకి 12.6% అనేది ఉంది. అండ్ ఐమ్ వెరీ సారీ, ఇంకొకటి మెన్షన్ చేయడం మర్చిపోయాను, ఇంకొక మిల్లెట్ బ్రౌన్ టాప్ మిల్లెట్. బ్రౌన్ టాప్ మిల్లెట్లో మనకి 8.89% ప్రోటీన్ ఉంటే 1.89% ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది, దగ్గర దగ్గరగా 2 grams ఫ్యాట్ ఉంటుంది. అండ్ ఫైబర్ వచ్చేసి 8.20 ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 71.32 ఉంటుంది. సో ఇవన్నీ మనం ఈ వాల్యూస్, న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలా అంటే నాట్ నీడెడ్. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎందులో ఏది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా ఇస్తున్నాను, అయితే ఎక్కువ మనకు కావాల్సింది మెయిన్ పాయింట్ ఏంటి, ఎందులో ఎక్కువ ఉంది. సో ఎందులో ఎక్కువ ఉంటే అది మనం మన డైట్లో అనేది ఇంక్లూడ్ చేసుకుంటాం. సో మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఊదల్లో ఉంటుంది, ఎంత ఉంది, 12.6% ఉంది. సో ఊదలు అనేవి మనం ఎక్కువగా తీసుకుంటే మంచిది. అండ్ ద సేమ్ టైం రాగులు, రాగుల్లో కాల్షియం ఉంది. బట్ ఎవరికైతే థైరాయిడ్ ఇష్యూస్ లాంటివి ఉంటాయో, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కొంచెం రాగులు ఇంటేక్ అనేది తక్కువ చేసుకోండి. అండ్ సజ్జల్లో ఫోలేట్స్, ఎక్కువ ఫోలేట్స్, హై అమౌంట్స్ ఆఫ్ ఫోలేట్స్ అనేవి ఉంటాయి. జొన్నల్లో ఐరన్ ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఎందుకు ఇస్తున్నానంటే మిల్లెట్స్ గురించి మీకు ఒక అవగాహన తెలిస్తే డైట్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా డైట్ చేసేటప్పుడు ముందుగా మనం ఏం చేస్తాం, మనకి ఎందులో ఎక్కువ న్యూట్రిషన్ ఉందో అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇద్దామని మీకు నేను ఇట్లా క్లబ్ చేసి, అలైన్ చేసి ఫోటో రూపంలో అయితే మీకు నేను చూపించాను. సో వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకు కూడా స్టార్టింగ్లో మిల్లెట్స్ అంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించేది, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే. కొన్ని రోజులు మనం ఆ టేస్ట్ని మనం అలవాటు చేసుకోవడానికి మనకి టైం అయితే పడుతుంది, ఎందుకంటే మనం రైస్ నుంచి ఒకేసారి మిల్లెట్స్కి షిఫ్ట్ అవుతాం కాబట్టి. అందుకని రైస్ని తింటూ మిల్లెట్స్ని కూడా మీరు అలవాటు చేసుకోండి. ఒక చిన్న కప్పు రైస్ తింటూ కొంచెం సామలు, ఒకరోజు ఊదలు, ఒకరోజు కొర్రలు, ఒకరోజు అండుకొర్రలు. మనకి మిల్లెట్స్ అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, మనం డిఫరెంట్ వెరైటీస్ అయితే రెసిపీస్ అయితే మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీరు అది కూడా చూస్తారు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, రోజు అదే తినాలని లేదు. ఆర్ సామాలు 2 రోజులు తింటే ఊదలు 2 రోజులు తినండి, కొర్రలు, అండుకొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ అలవాటు చేసుకుంటుండండి. ఒక 3 to 4 days అయితే మనకి కొత్తగా ఉంటుంది, తినలేమేమో, అమ్మో అన్నం తినేయాలనిపిస్తుంది అన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. అన్నం తీసుకోవచ్చు కానీ అందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అయితే ఎక్కువ ఉంటాయి. మనకి రైస్లో 0.2% ఆఫ్ ఫైబర్ ఉంటుంది. మనకెప్పుడు కూడా పిండి పదార్థంతో పాటు పీచు పదార్థం, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ అనేది ఇంపార్టెంట్. మనకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మనం తీసేసుకుంటే మనకి తొందరగా ఆకలిస్తుంది, అందుకే అన్నం తిన్న వెంటనే ఒక 2 hours ఆకలిస్తుంది. ఒకరోజు ఒక కప్పు అన్నం తిని నెక్స్ట్ రోజు కొంచెం సామలు, అదే కప్పుతో సామలు, అండుకొర్రలు, కొర్రలు ఏదో ఒకటి ట్రై చేయండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. సో ముందు రోజు మనం అన్నం తిన్నప్పుడు మనకి ఎంతసేపటికి ఆకలేసింది, నెక్స్ట్ డే మనం ఈ మిల్లెట్స్ తిన్నప్పుడు మనకి ఎంతసేపటికి ఆకలేసింది అన్న విషయం మనకి తెలుస్తుంది. సో ఏదైనా మన మీద డిపెండ్ అయి ఉంటుంది, అలవాటు చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్. సో టుడే ఐఎమ్ హ్యాపీలీ ఈటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మిల్లెట్స్. సో దీనికి రీజన్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి
స్కిప్ చేయకుండా అలవాటు చేసుకున్నాను. ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా నేను అన్నం తిననని చెప్పట్లేదు, నేను అన్నం తింటాను. అట్ ద సేమ్ టైం నాకు మిల్లెట్స్ కూడా నేను తీసుకుంటూ ఉంటాను. సో మనం ఏదైతే కొత్తగా అలవాటు చేసుకుంటున్నామో అది మనం లైఫ్ లాంగ్ మనం చేసుకునేటట్టు మనం హ్యాబిచ్యువేట్ చేసుకోవాలి. దానికి ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, విచ్ ఐ ఆల్వేస్ బిలీవ్ దిస్. సో ఫస్ట్ అయితే మనం మిల్లెట్స్ని ఎలా వండుకోవాలో తెలుసుకుని కరెక్ట్ బాయిలింగ్ మెథడ్ ఎలా చేసుకోవాలి, ఎందుకంటే మనం రైస్కి సబ్స్టిట్యూట్గా తీసుకుంటున్నాం కాబట్టి మిల్లెట్స్ వండుకోవడం కూడా తెలుసుకోవాలి. సో అవి పొడిపొడలాడుతూ ఎలా వండుకోవాలో నెక్స్ట్ వీడియోస్లో మనం చూద్దాం. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ కూడా చూద్దాం. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ అగైన్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్తే.